Hello viewers, how are you? My name is Bhaskar and you are watching Bharat Jeo channel. We all know that the world has been worsely hit by the pandemic. But can you guess which is the industry which is badly hit by the pandemic? Of course, that is the education industry. The alarm bells are still ringing. We are unable to say what is going to happen next. Everybody is saying that there will be a third wave, but we don't have any particular indication of third wave so far. But still, the bells are ringing. Keeping this alarming situation ahead, the government of Telangana has taken a decision of conducting SSC examinations in a different mode. Earlier, there used to be two papers for each subject, excluding Hindi. But this time, the government of Telangana and the Department of Education has taken a decision that they are going to conduct the SSC examinations in a single paper mode. So, మరి ఆ సింగిల్ పేపర్ ఎలా ఉండబోతోంది, దాని డీటెయిల్ అనాలిసిస్ ఏంది తెలుసుకుందామా. మరి ఆ సింగిల్ పేపర్ అనాలిసిస్ తెలుసుకునే ముందు, మీరు ఇంతవరకు కూడా భారత్ జియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఒకసారి క్విక్ గా ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అండ్ బ్లూ ప్రింట్ చూద్దామా. ఓకే, సో బ్లూ ప్రింట్ అండ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూడబోయే ముందు ఎస్ఎస్సి విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న విజ్ఞాపన. మనం ఎప్పుడు కానీ ఒక క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయబోయే ముందు ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్ మనకి ఉన్నా, అంటే క్వశ్చన్స్ ఎలా అడగబోతున్నారు, ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, సో ఎక్కడ మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు, ఎక్కడ మన వీక్నెస్ ఉంది, ఎక్కడ మన డ్రాబ్యాక్స్ ఉన్నాయి అన్న అనాలిసిస్ కనుక మనకు ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రతి విద్యార్థి కూడా సులువుగా ఎగ్జామ్కి ప్రిపేర్ కావచ్చు, ఉన్నంత టైంలో మరింత ఎఫెక్టివ్గా ఎగ్జామ్కి ప్రిపేర్ కావచ్చు. సో కీపింగ్ దీస్ థింగ్స్ ఇన్ మై వ్యూ, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దాట్ ఆల్ ద స్టూడెంట్స్, అంటే నేను ఈరోజు ఈ వీడియో చూడటం మాత్రమే ద్వారా కాదు, మీరు కూడా మరొకసారి డీటెయిల్గా క్వశ్చన్ పేపర్కి సంబంధించిన అనాలిసిస్ మీ అంతా మీరు చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, మీ వీక్ పాయింట్స్ ఏంటి మీకే బాగా తెలుస్తుంది. యు ఆర్ ది బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మీరు ఎక్కడ బాగా కష్టపడగలుగుతారు, ఎక్కడ మీరు కాస్త ఇంకా ఎక్కువ వర్కౌట్ చేయాలి అన్న ఆలోచన మీకు వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు ఎఫెక్టివ్గా ఉన్న టైంని సద్వినియోగం చేసుకుంటూ, టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు, అంటే ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో గాయ్స్ మరెందుకు ఆలస్యం, ఒకసారి క్వశ్చన్ పేపర్ మోడల్లోకి వెళ్దామా. So guys, on the screen you are going to see some slides, and based on some PPT presentation I am going to explain you the new model paper for you. Okay guys, let's see how this English is going to be easy for you. So guys, as I said, ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ సింగిల్ పేపర్ ప్యాటర్న్ లో ఉండబోతోంది. అండ్ ట్రస్ట్ మీ, చాలా మంది ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఈ సింగిల్ పేపర్ మోడల్ అంటే అప్పుడు చాలా కష్టంగా ఉంటుందేమో, ఈజీగా ఉండదేమో, అసలు స్కోరింగ్ సాధ్యం అవుతుందో కాదో అన్న కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నారు. ఈవెన్ కొంతమంది టీచర్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బట్ ఐ హావ్ మేడ్ అనాలిసిస్ అండ్ ఐఎమ్ క్వైట్ ష్యూర్ దాట్ నేను స్ట్రాంగ్ గా చెప్పగలను దాట్ this particular question paper pattern is very easy and simple, especially from the students' point of view. Okay,
ఈవెన్ టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్ పేపర్, చాలా ఈజీగా స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్. సో లైక్ ఎనీ ఎగ్జామినేషన్, ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ లో ఏ కాంపొనెంట్స్ పైన మనకి క్వశ్చన్స్ రాబోతున్నాయి, సో వాట్ ఆర్ దోస్ ఎసెన్షియల్ కాంపొనెంట్స్ బేస్డ్ ఆన్ విచ్ ది మోడల్ పేపర్ హ్యాస్ బిన్ డిజైన్డ్. సో ఈ సింగిల్ పేపర్ అనేది ముఖ్యంగా మూడు కాంపొనెంట్స్ మీద, అంటే మూడు అంశాల పైన మనకి క్వశ్చన్స్ అడగబోతున్నారు. అందులో మొదటి అంశం ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే మనం చదువుకున్నటువంటి టెక్స్ట్ బుక్ నుండి కొన్ని ప్యాసేజ్లు ఇచ్చి ఆ ప్యాసేజ్ నుండి క్వశ్చన్స్ అడగబోతున్నారు. సో దట్ ఈస్ వన్ ఏరియా. అండ్ ది సెకండ్ ఏరియా ఈస్ డిస్కోర్సెస్. మన అందరికీ తెలుసు, యాజ్ ఎ టెన్త్ క్లాస్ స్టూడెంట్, ఒక ఎస్ఎస్సి స్టూడెంట్గా దెర్ ఆర్ సర్టన్ అవుట్కమ్స్ విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్, అంటే కొన్ని డిస్కోర్సెస్ ఖచ్చితంగా మనకు వచ్చి ఉండాలి అన్న ఆలోచన ఉంది. సో ఆ డిస్కోర్సెస్ పైన మనకి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గ్రామర్ అండ్ వొకాబులరీ పైన కూడా మనకి ఇంటెన్స్గా క్వశ్చన్స్ అడగబోతున్నాయి. సో దీస్ ఆర్ ద త్రీ ఏరియాస్, త్రీ కాంపొనెంట్స్ ఫ్రమ్ వేర్ మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రీడింగ్ కాంప్రహెన్షన్, డిస్కోర్సెస్ అండ్ గ్రామర్ అండ్ వొకాబులరీ. ఓకే, మరి ఈ మూడు కాంపొనెంట్స్ బేస్ చేసుకొని మనకు బ్లూ ప్రింట్ అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది ఒకసారి డీటెయిల్గా మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దాట్, ఆ బ్లూ ప్రింట్ చూసే ముందు ఈ క్వశ్చన్ పేపర్ లో మనకి రెండు పార్ట్లు క్లియర్ గా కనిపిస్తుంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఓకే, ఈ సింగిల్ పేపర్ క్వశ్చన్ పేపర్ లో మనకి పార్ట్ ఏ సపరేట్ గా, పార్ట్ బి సపరేట్ గా ఉంటుంది. పార్ట్ ఏకి సంబంధించినటువంటి ఆన్సర్స్ మనం ఆన్సర్ పేపర్ లోనే రాయాల్సి ఉంటుంది, పార్ట్ బికి సంబంధించిన ఆన్సర్స్ మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ లోనే రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ పార్ట్ కి మనకి 40 మార్కులు అడగబోతున్నారు, పార్ట్ ఏకి 40 మార్క్స్, పార్ట్ బికి 40 మార్క్స్. సో అంతకుముందు అయితే మనకి వి నో దాట్ టూ పేపర్స్ ప్యాటర్న్ ఉండేది, ఆ టూ పేపర్ ప్యాటర్న్స్ లో మనకి అన్ని డిస్కోర్సెస్ కవర్ అయ్యేటి. కానీ ఇప్పుడు ఆ రెండు పేపర్లలో అడిగే డిస్కోర్సెస్ అన్ని కూడా ఈ సింగిల్ పేపర్లోనే మనకి అడగబోతున్నారు. ఓకే, అండ్ పాత క్వశ్చన్ పేపర్ అయితే మనకి 2.5 గంటల సమయం ఇచ్చేవారు ఆన్సర్ చేయడానికి, కానీ ఈ క్వశ్చన్ న్యూ ప్యాటర్న్ లో అంటే ఈ సింగిల్ పేపర్లో మనకి 3 గంటల 15 నిమిషాల సమయం మనకు ఆన్సర్ చేయడానికి ఇస్తున్నారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్, సో వీఆర్ గివెన్ 3 hours and 15 minutes ఆఫ్ టైమ్ టు ఆన్సర్ ది క్వశ్చన్ పేపర్. ఓకే, సో ఈ 3 గంటల 15 నిమిషాల సమయంలో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ రియల్లీ ఫర్ మీ ఇట్స్ ప్లెంటీ ఆఫ్ టైం, బిలీవ్ మీ, చాలా ఎక్కువ సమయం ఇది యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ ఈస్ కన్సర్న్. సో మీరు ఒక 15 నిమిషాలు డీటెయిల్గా, ఈ 3 గంటల 15 నిమిషాలలో 15 నిమిషాలు ఎందుకు నేను వివరిస్తాను, ఫర్ ద ఫస్ట్ 15 మినిట్స్ మీరు క్వశ్చన్ పేపర్ని త్వరగా చదవండి. ద మూమెంట్ క్వశ్చన్ పేపర్ మీకు సప్లై ఇవ్వగానే మీరు మొదటి 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ని డీటెయిల్గా చదువుకోండి. పార్ట్ ఏలో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, పార్ట్ బిలో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. దెన్ ఆఫ్టర్ 15 మినిట్స్ మీకు ఒక ఐడియా వస్తుంది, దెన్ యూ స్టార్ట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్ పేపర్. ఓకే, రైట్. నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ది బ్లూ ప్రింట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్. Yeah, on the slide, on the screen, you can see the blueprint of the question paper. Clear ga distribution of questions ela untayi anedi the slide paina meeru chustunnaru. Part A ki 40 marks, part B ki 40 marks. Part A lo question number 1 nundi modalu pedte question number 12 variki total 12 questions. Part B vacheste question number 13 nundi question number 47 variki 13 to 47 questions maniki ikkada టోటల్ గా 10, 15, 20, 25, 30, 35 క్వశ్చన్స్ మనకి ఇక్కడ పార్ట్ బిలో, అండ్ 12 క్వశ్చన్స్ మనకి పార్ట్ ఏలో అడగబోతున్నారు. సో పార్ట్ ఏకి 40 మార్క్స్, పార్ట్ బికి 40 మార్క్స్.
So if you choose the question number 1 to 5, okay, section, question number 6 to 10, unkoka section. Question number 1 to 5 and 6 to 10, ee rendu section lu kuda textbook paina textbook based questions ikkada manaku adagabothunnaru. ఈ రెండు సెక్షన్లలో కూడా మనకు ఒక రీడింగ్ ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ పైన కొన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 11 ఈస్ బేస్డ్ ఆన్ మేజర్ డిస్కోర్స్. ఇట్ ఇస్ ఎస్ఏ దట్ క్వశ్చన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 12 ఈస్ బేస్డ్ ఆన్ మైనర్ డిస్కోర్సెస్. ఇట్ ఇస్ ఆల్సో ఎస్ఏ దట్ క్వశ్చన్. ఇక్కడ మనకి కూడా 12 అండ్ 8 టోటల్ 20 మార్క్స్. సో పార్ట్ ఏలో రీడింగ్ కాంప్రిహెన్షన్ కి మనకి 20 మార్క్స్, డిస్కోర్సెస్ కి 20 మార్క్స్, టోటల్ గా 40 మార్క్స్. అండ్ పార్ట్ బి విషయానికి వచ్చినట్లయితే క్వశ్చన్ నెంబర్ 13-17 ఒక సెక్షన్ గా, 18-22 ఇంకో సెక్షన్ గా, అండ్ సిమిలర్లీ 23-27, 28-32, 33-37 క్వశ్చన్ నెంబర్స్, 38-42 అండ్ లాస్ట్లీ క్వశ్చన్ నెంబర్ 43-47 ఒక సెక్షన్ గా డిఫరెంట్ గా మనకి 7 సెక్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇందులో క్వశ్చన్ నెంబర్ 18-22 అండ్ క్వశ్చన్ నెంబర్స్ 43-47 ఈ రెండు సెక్షన్స్ మినహాయించి మిగతా అన్ని కూడా అన్సీన్ అంటే టెక్స్ట్ బుక్ కి సంబంధం లేనటువంటి మనం ఎప్పుడు చూడనటువంటి ప్యాసేజ్లు కానీ మనకి ఇక్కడ అడగబోతున్నాం. ఎక్స్క్లూడింగ్ క్వశ్చన్ నెంబర్ 18-22 అండ్ క్వశ్చన్ నెంబర్స్ 43-47 ఈ రెండు మాత్రం మనకి టెక్స్ట్ బుక్ నుండి తీసుకుంటున్నారు. సో టోటల్ గా మనకి 40 మార్క్స్ ఇక్కడ. ఓకే, పార్ట్ బి ఇస్ బేస్డ్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ. ఐ రిపీట్ అగైన్, పార్ట్ ఏ ఇస్ బేస్డ్ ఆన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ డిస్కోర్సెస్. పార్ట్ ఏ ఇస్ బేస్డ్ ఆన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ డిస్కోర్సెస్. పార్ట్ బి ఇస్ బేస్డ్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ. ఓకే, సో గైస్ దిస్ ఈస్ ది బ్లూ ప్రింట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్. ఈ బ్లూ ప్రింట్ నేను మరింత డీటెయిల్ గా అనాలిసిస్ చేయడం జరిగింది, అనలైజ్ చేయడం జరిగింది. అండ్ ఐ హావ్ ట్రై టు ప్రొడ్యూస్ ది సేమ్ బ్లూ ప్రింట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ గ్రాఫికల్ ప్రెజెంటేషన్. అది కూడా మీకు నేను చూపిస్తాను, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. రైట్, సో ఆన్ ద స్క్రీన్ గైస్ యూ కెన్ సీ ది గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మార్క్స్. సి పార్ట్ ఏ కి 40 మార్క్స్. దిస్ ఇస్ సి వేర్ మై కర్సర్ ఈస్ మూవింగ్. పార్ట్ ఏ కి 40 మార్క్స్, పార్ట్ బి కి 40 మార్క్స్. పార్ట్ ఏ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ సిలిండర్, ఫస్ట్ ఈ పిల్లర్ చూడండి, ఫస్ట్ పిల్లర్ ఇందులో దిస్ పిల్లర్ ఇస్ రీడింగ్, ఇట్ ఈస్ ఇండికేటింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ నుండి 20 మార్క్స్ అండ్ డిస్కోర్సెస్ నుండి 20 మార్క్స్. పార్ట్ బిని తీసుకున్నట్లయితే మనకి రీడింగ్ నుండి మనకి కేవలం 5 మార్క్స్ ఉన్నాయి అండ్ గ్రామర్ అండ్ వొకాబులరీ నుండి 35 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. సో పార్ట్ బిలో రీడింగ్కి సంబంధించి మనకి వెయిటేజ్ ఓన్లీ 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. గ్రామర్ అండ్ వొకాబులరీకి 35 మార్క్స్కి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. పుట్ టుగెదర్ టోటల్ గా టెక్స్ట్ బుక్ నుండి మనకి ఎన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయి, టెక్స్ట్ బుక్ కి సంబంధం లేకుండా ఎన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయి, యూ కెన్ సీ ఆన్ ది నెక్స్ట్ బార్ లో మనం చూస్తున్నాం. ఇక్కడ టెక్స్ట్ బుక్ నుండి మనకి టోటల్ గా 30 క్వశ్చన్స్ అడగబోతున్నారు, అంటే 30 మార్క్స్ మనకి వస్తున్నాయి టెక్స్ట్ బుక్ నుండి. సో ఇఫ్ యు ఆర్ థరో విత్ ది టెక్స్ట్ బుక్, ఇఫ్ యు ఆర్ థరో విత్ ది డిఫరెంట్ ప్యాసేజెస్, మీరు 30 మార్కులు స్కోర్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్ కి సంబంధం లేకుండా మనకి అన్సీన్ గా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ టెక్స్ట్ బుక్ కి సంబంధం లేకుండా ఇంకో 30 మార్క్స్ ఇక్కడ మనకి రాబోతున్నాయి. సో టెక్స్ట్ బుక్ నుండి 30 మార్క్స్ స్కోర్ చేయగలిగితే జనరల్ గా మనం టెక్స్ట్ బుక్ కి సంబంధం లేకుండా అన్సీన్ కేటగిరీ నుండి 30 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, అండ్ డిస్కోర్సెస్ నుండి మనకి 20 మార్క్స్. సో మీరు గ్రాఫ్ లో క్లియర్ గా చూడబోతున్నారు, టెక్స్ట్ బుక్ నుండి 30 మార్క్స్, టెక్స్ట్ బుక్ కి సంబంధం లేకుండా 30 మార్క్స్, డిస్కోర్సెస్ నుండి 20 మార్క్స్. దిస్ ఈస్ హౌ ది మార్క్స్ హావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది క్వశ్చన్ పేపర్. పార్ట్ ఏలో 40 మార్క్స్, పార్ట్ బిలో 40 మార్క్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ పార్ట్ ఏ ఓన్లీ పార్ట్ ఏలో రీడింగ్ కాంప్రిహెన్షన్ నుండి 20 మార్క్స్,
డిస్కోర్సెస్ నుండి 20 మార్క్స్, పార్ట్ బి ని తీసుకున్నట్లయితే రీడింగ్ నుండి ఓన్లీ 5 మార్క్స్ అండ్ గ్రామర్ అండ్ వొకాబులరీ నుండి 35 మార్క్స్. ఓకే, సో మీరు ప్యాసేజెస్ ని త్వరగా ప్రిపేర్ అయినట్లయితే టోటల్ గా 30 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్ నుండి మీకు లాంగ్వేజ్ మీద బాగా గ్రిప్ ఉన్నట్లయితే మీరు అన్సీన్ కేటగిరీ నుండి 30 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. డిస్కోర్సెస్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే టోటల్ గా మీరు 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నౌ లెట్స్ మూవ్ టు ది అనదర్ స్లైడ్. ఇక్కడ లెట్ సి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. పార్ట్ ఏలో ఏ రకమైన క్వశ్చన్స్ అడగబోతున్నారు, పార్ట్ బిలో ఏ రకమైన క్వశ్చన్స్ అడగబోతున్నారు, అంటే ఎస్ఏ టైపా, షార్ట్ ఆన్సర్ టైపా, వెరీ షార్ట్ ఆన్సర్ టైపా. సో పార్ట్ ఏ లో చూసినట్లయితే మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ మనకి షార్ట్ ఆన్సర్ టైప్ కానీ 20 మార్కులు, అదే రకంగా ఎస్ఏ టైప్కి మనకి 20 మార్కులు. సో ఫర్ ఎస్ఏ టైప్ విఆర్ మనకి 20 మార్కులకు గాను, షార్ట్ ఆన్సర్ టైప్కి 20 మార్కులకు గాను మనకి క్వశ్చన్స్ అడగబోతున్నారు. నౌ పార్ట్ బి విషయానికి వచ్చినట్లయితే పార్ట్ బిలో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కి గాను మనకి 20 మార్కులకు వెయిటేజ్ ఉంది, అండ్ సిమిలర్లీ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ గాను మనకి 20 మార్కులకి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో ఈక్వల్ గా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది పార్ట్ ఏలో అండ్ పార్ట్ బిలో. పార్ట్ ఏలో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కి 20 మార్కులు, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కి 20 మార్కులు. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనగానే మీకు ఐడియాకి రావాలి డిస్కోర్సెస్ నుండి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. షార్ట్ ఆన్సర్ టైప్ అనగానే మీకు ఐడియాకి రావాలి పారాగ్రాఫ్ నుండి ఆ ప్యాసేజ్ నుండి మనకి క్వశ్చన్స్ అడగబోతున్నారు. ఓకే, 20 పార్ట్ బి విషయానికి వస్తే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 20 ఉన్నాయి, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 20 ఉన్నాయి. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ అన్ని కూడా గ్రామర్ అండ్ వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ టైప్ లో మళ్ళీ 15 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ కి సంబంధం లేకుండా ఉంటాయి మనకి. ఓకే, నౌ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ లెట్ us see what is the difficulty level of the question paper in different in part A and part B separately. Part A లో గానీ part B లో గానీ డిఫికల్టీ లెవెల్ ఏ రకంగా ఉండబోతుంది అందరూ మనం ఇప్పుడు చూద్దాం. సో పార్ట్ ఏ విషయానికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఈజీ స్కోరబుల్ పార్ట్ ఇది, అంటే మనకి పారాగ్రాఫ్ల నుండి ప్యాసేజ్ నుండి క్వశ్చన్స్ అడగబోతున్నారు కాబట్టి ఈజీగా 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, అండ్ యావరేజ్ నేను ఇక్కడ యావరేజ్ క్వశ్చన్స్ అంటే నేను మైనర్ డిస్కోర్స్ తీసుకోవడం జరిగింది. సో ఇది యావరేజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు, నేను యావరేజ్ లెవెల్లో ఉంటుంది డిఫికల్టీ లెవెల్ ఇక్కడ. సో దీని నుండి మనకి 8 మార్క్స్, అండ్ డిఫికల్టీ లెవెల్ అంటే డిఫికల్టీ క్వశ్చన్స్ కేటగిరీ కింద నేను మేజర్ డిస్కోర్స్ తీసుకోవడం జరిగింది. సో మేజర్ డిస్కోర్స్ కి 12 మార్క్స్. సో ఫర్ ఎనీ యావరేజ్ స్టూడెంట్ పార్ట్ ఏ నుండి 28 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. మేజర్ డిస్కోర్స్ ని కంప్లీట్ గా మనం చాయిస్ లోకి వదిలిపెట్టుకున్నాం కదా, ఓన్లీ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ మైనర్ డిస్కోర్స్ కలుపుకొని 28 మార్క్స్ మనం స్కోర్ చేసే అవకాశం ఉంది. చూడండి ఇప్పుడు నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఈజీ ది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈజ్. నౌ కమింగ్ టు పార్ట్ బి. పార్ట్ బి విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ క్లియర్ గా యూ కెన్ సీ, అంటే నేను ఇక్కడ పార్ట్ బిలో టెక్స్ట్ బుక్ బేస్డ్ సెక్షన్స్ రెండు ఉన్నాయి. అందులో మొదటి సెక్షన్ అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ సెక్షన్ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. కానీ అందులో ఫస్ట్ సెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది అన్సీన్ పోయం. అక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వబోతున్నారు. సో అది నేను ఈజీ కేటగిరీ కింద తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఈజీ కేటగిరీ కింద మనకు ఒక 5 క్వశ్చన్స్, ఇక్కడ 5 మార్క్స్కి వెయిటేజ్ ఉంది. యావరేజ్ అంటే వొకాబులరీకి సంబంధించిన మనం సెక్షన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ 10 మార్క్స్ మనకి వొకాబులరీ నుండి, అండ్ కొంచెం డిఫికల్ట్ కేటగిరీ కింద నేను గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకున్నాను. సో గ్రామర్ సంబంధించిన క్వశ్చన్స్ కన్సిడర్ చేసినట్లయితే 25 మార్క్స్ మనకి గ్రామర్ నుండి ఉన్నాయి. సో ఈ రకంగా చూసినట్లయితే కూడా మనకి ఈజీ అండ్ యావరేజ్ కలుపుకుంటే పార్ట్ బిలో కూడా మనకి 15 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది.
part A lo 28 marks score cheyadaniki avakasam undi. So this analysis is useful for the average student and below average students. Above average students ki kuda idu use avutundi. Above average students andariki kuda idu total 40 80 ki 80 marks meek target. Okay, so na next episode lo na next presentation lo nenu definitely ga I am going to give you a preparation method for all the students. Average students aithe ela prepare kavali, below average students aithe ela prepare kavali, above average student aithe ela prepare kavali ani nenu oka meeku some tips and techniques nenu cheptanu na next presentation lo. But this is purely a presentation which is based on the blueprint and the question paper, blueprint and the analysis of the question paper. So ఈ ఎపిసోడ్ ఈ సెషన్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ పిల్లలందరికీ కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. పిల్లలందరూ కూడా మళ్ళీ సొంతంగా ఈ ఎపిసోడ్ చూడటమే కాకుండా పిల్లలందరూ కూడా సొంతంగా మళ్ళీ ఆ క్వశ్చన్ పేపర్ మోడల్ పెట్టేసుకొని ఒకసారి నేను చెప్పిన ప్రకారం కూడా మళ్ళీ ఒకసారి నేను చెప్పిన దానికి మ్యాచ్ అవుతుందా లేదా మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్. నౌ మీరు నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే మళ్ళీ ఒక్కొక్క కాంపోనెంట్ బేస్డ్ గా మనం డిస్కస్ చేద్దాం. నేను బ్లూ ప్రింట్ ఇచ్చాను, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మార్క్స్ ఇచ్చాను, అండ్ డిఫికల్టీ లెవెల్ డిస్కస్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్ వారిగా మనం డిస్కస్ చేద్దాం. ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్ వన్ ఏరియా, వన్ కాంపోనెంట్. రీడింగ్ కాంప్రహెన్షన్ నుండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు, అదొకసారి డీటెయిల్ గా చూద్దాం. సో ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్ మనకి 20 మార్క్స్, ఇది పార్ట్ ఏ లో నేను చెప్తున్నాను, పార్ట్ ఏ లో 20 మార్క్స్. ఓకే, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, అండ్ పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. అంటే క్వశ్చన్స్ ఈ రకంగా ఉండవచ్చు. ఇవన్నీ కూడా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, 20 మార్కులు షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. కానీ క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతారు, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడగచ్చు, ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ అడగచ్చు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగచ్చు, లేదా పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. మీకు డౌట్ వచ్చింది కదా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ అంటే ఏంటి, అది కూడా చూద్దాం ఒకసారి. సో ఒకసారి మీరు యు కెన్ సీ ఆన్ ద స్క్రీన్, స్క్రీన్ పైన మీరు ఈ క్వశ్చన్ నెంబర్స్ 1 to 5 you can see a table, table లో కూడా నేను డీటెయిల్ గా ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్స్ 1 to 5 రీడింగ్ ఏ నుండి తీసుకుంటారు. ఇది క్వశ్చన్ నెంబర్ 1 to 5 ని, దీనికి మనకి 10 మార్క్స్. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ కి సంబంధించి రెండు సెక్షన్స్ ఉన్నాయి. అందులో క్వశ్చన్ నెంబర్స్ 1 to 5 అంటే సెక్షన్ 1 అనుకుందాం. సెక్షన్ 1 అనేది రీడింగ్ ఏ నుండి తీసుకునే ఛాన్స్ ఉంది, దానికి 10 మార్క్స్. సెకండ్ సెక్షన్ అంటే క్వశ్చన్ నెంబర్ 6 to 10, ఈ ప్యాసేజ్ అనేది మనకు రీడింగ్ బి నుండి లేదా రీడింగ్ సి నుండి, ఈ రెండింటిలో ఏదో ఒక రీడింగ్ నుండి తీసుకోవచ్చు, దీనికి కూడా మనకు 10 మార్క్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ హియర్, మీ అందరికి తెలుసు మనకు అవుట్ ఆఫ్ ఈ సంవత్సరం మాత్రం 8 యూనిట్ల నుండి 2 యూనిట్లను మనకి ఎగ్జామినేషన్ నుండి మినహాయించడం జరిగింది, యూనిట్ 2 అండ్ యూనిట్ 4. ఈ 2 యూనిట్లను ఎక్స్క్లూడ్ చేసుకున్నట్లయితే మిగతా 6 యూనిట్లను అంటే మనకి ఈ రీడింగ్ ప్యాసేజ్లకు సంబంధించిన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. మరొకసారి మీరు నోటీస్ చేయండి, ఫస్ట్ సెక్షన్ దట్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1 to 5 రీడింగ్ ఏ నుండి తీసుకుంటారు, క్వశ్చన్ నెంబర్ 6 to 10 రీడింగ్ బి లేదా రీడింగ్ సి నుండి తీసుకుంటారు. ఓకే, యు కెన్ సీ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్లయితే ఒక్కొక్క టైం నేను ఇంతకు చెప్పాను ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్షియల్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఒకసారి చూద్దాం. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే ఏంటి,
Factual questions are the questions for which the answers are found in the passage itself. అంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ డైరెక్ట్ గా ప్యాసేజ్ లోనే దొరుకుతాయి. నేను డైరెక్ట్ క్వశ్చన్స్ అంటారు మన మన లాంగ్వేజ్ లో. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్స్ అంటున్నా, వీటికి ఆన్సర్ డైరెక్ట్ గా ప్యాసేజ్ లోనే దొరుకుతుంది. అండ్ ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్, ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ అంటే ఏంటి, కాస్త మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనకు కట్టే అవకాశం ఉంది. అంటే డైరెక్ట్ గా మనకు ఆన్సర్ దొరకదు, బాగా మనం అర్థం చేసుకుంటే దెన్ డెఫినెట్ గా మనకి ఆన్సర్ అనేది స్ఫురిస్తుంది. అంటే ద ఆన్సర్ ఈస్ హిడెన్ ఇన్ ద ప్యాసేజ్, అలాంటి క్వశ్చన్స్ ని ఇన్ఫ్లుయెన్షియల్ క్వశ్చన్స్ అంటాం మనం. దెన్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ నాట్ ప్రీ విచ్ వి డజంట్ విచ్ వి విచ్ డోంట్ హ్యావ్ ది ప్రీ డిఫైన్డ్ ఆన్సర్స్. ఓకే, అంటే ముందుగా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఆన్సర్స్ అంటూ ఏమీ ఉండవు. మనం కొంచెం ఓపెన్ గా వీటిని హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. అంటే మనం కాస్త అనాలిసిస్ చేసి ఓకే ఆన్సర్ చేయదగ్గ క్వశ్చన్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. ఓకే, అండ్ దెన్ లాస్ట్ లాస్ట్లీ పర్సనలైజ్డ్ క్వశ్చన్స్. అంటే జనరల్గా ఆ ప్యాసేజ్ లో ఒక 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 అకేషన్ ఉందనుకోండి, ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్ లో మీరే కనుక ఉంటే ఏం చేస్తారు, అంటే మిమ్మల్ని ఆ ప్లేస్ లో ఆ క్యారెక్టర్ ప్లేస్ లో పెట్టేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అలాంటి క్వశ్చన్స్ పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ అంటారు. సో పుట్ టుగెదర్ వి హావ్ మనకి నాలుగు రకాలైన క్వశ్చన్స్ మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. కాబట్టి రీడ్ ఇంటెన్సివ్, బాగా జాగ్రత్తగా మనం ఆ ప్యాసేజ్ ని చదవాలి. ఇక్కడ నేను ఒక టిప్ ఇస్తున్నాను, ప్యాసేజ్ ని చదివేటప్పుడు మనకి ఇమీడియట్ ఒక ప్యాసేజ్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పేపర్ లో చూడగానే ప్యాసేజ్ చదివేటప్పుడు ఆ ప్యాసేజ్ ఏ యూనిట్ కి సంబంధించిందన్న ఐడియా మనకి ఇమీడియట్ గా రావాలి. ఒక యూనిట్ ఆ యూనిట్ రాగ మన ఐడియాకి రాగానే ఆ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏంటి అంటే మన మైండ్ కి వచ్చేట్టుగా ఉండాలి. అప్పుడు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈజీగా మనం చేయగలుగుతాము. దట్స్ వై ఇట్ ఈస్ అన్ ఈజీ కేటగిరీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఏరియా వేర్ యూ కెన్ స్కోర్ మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ without any much effort. 20 marks, it's not a joke, it's not a small thing. It will mark easily among score change. Yeah. Now, remember, as I said, a passage chadavagane generally manaki characters, incidents, events, dialogues undu gurtukovali ante meeru prati unit lo kuda reading a b c chadivetappudu enta intensive ga chadavali ante ఆయా ప్యాసేజ్లలో ఆయా రీడింగ్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, కొన్ని ఇంపార్టెంట్ డైలాగ్స్ ఏంటి మనకు మన మైండ్లో నోటీస్లో ఉండాలి. అలా ఉన్నట్లయితే ద మూమెంట్ వీ సీ దట్ పర్టికులర్ ప్యాసేజ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ వీ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ నో మ్యాటర్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇట్ ఇస్. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా అది యాక్చువల్ కావచ్చు, ఇన్ఫరెన్షియల్ కావచ్చు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ కావచ్చు, పర్సనలైజ్డ్ క్వశ్చన్ కావచ్చు. ఓకే, ఫైన్. మూవింగ్ అహెడ్, జనరల్గా మనకి ఇది రీడింగ్ ఇంతకుముందు మనము రీడింగ్ కాంపనెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ చూసాం, అదొక కాంపనెంట్. ద సెకండ్ కాంపనెంట్ ఈస్ డిస్కోర్సెస్. డిస్కోర్సెస్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అసలు ఎన్ని రకాల డిస్కోర్సెస్ ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం. వి ఆల్ నో దట్ దేర్ ఆర్ టూ గ్రూప్స్ ఆఫ్ డిస్కోర్సెస్. అంతకుముందు మనకి మనము గ్రూప్ ఏ గ్రూప్ బిగా డివైడ్ చేసుకున్నాము. గ్రూప్ ఏ డిస్కోర్సెస్ ఆర్ ద డిస్కోర్సెస్ విచ్ బిలాంగ్ టు పేపర్ వన్ అండ్ గ్రూప్ బి డిస్కోర్సెస్ ఆర్ ద డిస్కోర్సెస్ విచ్ బిలాంగ్ టు పేపర్ టూ. అంతకుముందు మనకు ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఉండేది, గ్రూప్ ఏ డిస్కోర్సెస్ ఓన్లీ పేపర్ వన్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళము, గ్రూప్ బి డిస్కోర్సెస్ ఓన్లీ పేపర్ టూ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు మనకి, బట్ స్టిల్ యూ నీడ్ నాట్ వరీ, బిలీవ్ మీ ఇది చాలా ఈజీగా ఉంది, నిజంగా చాలా ఈజీగా ఉంది. ఒకసారి ఆ గ్రూప్ ఏ డిస్కోర్సెస్ ఏంటి, గ్రూప్ బి డిస్కోర్సెస్ ఏంటో చూద్దాం. గ్రూప్ ఏలో మనకి మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ రెండు కేటగిరీలుగా మనం విడ తీసుకుంటే, మేజర్ డిస్కోర్సెస్ కింద స్టోరీ లేదా నరేటివ్, కాన్వర్సేషన్ ఆర్ డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్, డ్రామా స్క్రిప్ట్ ఆర్ ప్లే స్క్రిప్ట్, ఇంటర్వ్యూ అండ్ కొరియోగ్రాఫ్. సో దీస్ ఆర్ ద మేజర్ డిస్కోర్సెస్ ఫ్రమ్ గ్రూప్ ఏ. అండ్ మైనర్ డిస్కోర్సెస్ వచ్చేసి మెసేజ్, నోటీస్, డైరీ రైటింగ్.
సో ఇవన్నీ గ్రూప్ ఏ డిస్కోర్సెస్. గ్రూప్ బి డిస్కోర్సెస్ చూసినట్లయితే వి హావ్ ద మేజర్ డిస్కోర్సెస్ లైక్ బయోగ్రఫీ అండ్ ఎస్ఏ, రిపోర్ట్ రైటింగ్ ఆర్ న్యూస్ రైటింగ్, స్పీచ్ స్క్రిప్ట్ అండ్ లెటర్ రైటింగ్, అండ్ మైనర్ డిస్కోర్సెస్ గా మనకి పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్. సో దీస్ దిస్ పర్టికులర్ సెట్ ఆఫ్ డిస్కోర్సెస్ బిలాంగ్స్ టు గ్రూప్ బి ఆర్ పేపర్ టూ అనుకుంటాం. ఇక్కడ మనకు ఒక ఇంటర్నల్ చాయిస్ ఉంది యాక్చువల్గా క్వశ్చన్ నెంబర్ 11 అండ్ 12 లో. క్వశ్చన్ నెంబర్ 11 ఈజ్ బేస్డ్ ఆన్ మేజర్ డిస్కోర్సెస్, క్వశ్చన్ నెంబర్ 12 ఈజ్ బేస్డ్ ఆన్ మైనర్ డిస్కోర్సెస్. ఓకే, ఆ ఇంటర్నల్ చాయిస్ ఏందో ఒక్కసారి మనం చూద్దాం. మేజర్ డిస్కోర్సెస్ విత్ ఇంటర్నల్ చాయిస్, మేజర్ డిస్కోర్స్ విత్ ఇంటర్నల్ చాయిస్, మైనర్ డిస్కోర్స్ విత్ ఇంటర్నల్ చాయిస్. ఈ ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటో చూద్దాం. అంటే క్వశ్చన్ నెంబర్ 11 లో రెండు క్వశ్చన్స్ ఇస్తాడు, ఐదర్ దిస్ ఆర్ దట్. క్వశ్చన్ నెంబర్ 12 లో కూడా రెండు డిస్కోర్సెస్ ఇస్తాడు, ఐదర్ దిస్ ఆర్ దట్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ రెండు క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ అనేది సెట్ ఏ నుండి, అంటే గ్రూప్ ఏ నుండి ఇస్తాడు, ఇంకొక క్వశ్చన్ అనేది గ్రూప్ బి నుండి ఇస్తాడు. సిమిలర్లీ క్వశ్చన్ నెంబర్ 12 లో కూడా మైనర్ డిస్కోర్సెస్ లో ఒక క్వశ్చన్ అనేది గ్రూప్ ఏ నుండి అడుగుతాడు, ఒక క్వశ్చన్ అనేది గ్రూప్ బి నుండి అడుగుతాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకి టోటల్ గా ఒక సెట్ లేదా ఒక గ్రూప్ ని కంప్లీట్ గా చాయిస్ కి వదిలిపెట్టుకునే అవకాశం ఉంది. నౌ జస్ట్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్ దాట్ మీకు గ్రూప్ ఏ ఈజీగా, సెట్ ఆఫ్ డిస్కోర్సెస్ ఈజీగా ఉన్నాయా, గ్రూప్ బి సెట్ ఆఫ్ డిస్కోర్సెస్ ఈజీగా ఉన్నాయా, ఆర్ వైస్ వర్సా. ఓకే, లేదా ఒక సెట్ కేవలం గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి కి సంబంధించిన మేజర్ డిస్కోర్సెస్ నేర్చుకోండి, ఇంకొక సెట్ మైనర్ డిస్కోర్సెస్ వచ్చేసరికి ఇంకో సెట్ కి సంబంధించిన డిస్కోర్సెస్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి 20 మార్క్స్ ఉన్నాయి డిస్కోర్సెస్ నుండి, 12 మార్కులు మేజర్ డిస్కోర్స్ కి, 8 మార్కులు మైనర్ డిస్కోర్స్. ఓకే, అవుట్ ఆఫ్ 2 మేజర్ డిస్కోర్సెస్ యాజ్ ఐ సెడ్ వన్ ఫ్రమ్ గ్రూప్ ఏ అండ్ అనదర్ ఫ్రమ్ గ్రూప్ బి మనకు అడుగుతాడు. సిమిలర్లీ మైనర్ డిస్కోర్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఒక క్వశ్చన్ గ్రూప్ ఏ నుండి ఇంకో క్వశ్చన్ గ్రూప్ బి నుండి మనకు అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ అట్ ద అవుట్ సెట్ వి కెన్ లీవ్ వన్ కంప్లీట్లీ వన్ గ్రూప్ ఆర్ వన్ సెట్ ఆఫ్ డిస్కోర్సెస్ యాజ్ ఎ చాయిస్. సో ఇది కన్వీనియంటే కదా, మనకి చాలా కన్వీనియంటే కదా. అంతకుముందు అయితే ఖచ్చితంగా పేపర్ 1కి డిస్కోర్సెస్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళము, పేపర్ 2కి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళము. ఇక్కడ ఇబ్బంది లేదు. అంటే నేను యాజ్ ఎ లాంగ్వేజ్ టీచర్ నేను ఇది సజెస్ట్ చేయొద్దు, మనం అన్ని నేర్చుకోవాలి. బట్ పాండమిక్లో ఉన్నాము, టైం తక్కువ ఉంది, టైం కన్స్ట్రెయింట్ దృష్టిలో పెట్టుకోండి. నేను వాట్ ఐఎమ్ గివింగ్ యూ జస్ట్ ఇట్స్ అ టిప్, ఒక సెట్ ఆఫ్ డిస్కోర్సెస్ని మీరు ఫర్ ద టైమ్ని కంప్లీట్గా చాయిస్ కిందకి వదిలేసుకున్నట్లయితే, ఒక సెట్ మీద బాగా ఫోకస్ చేసి నేర్చుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు మంచి స్కోరింగ్ అనేది సాధ్యమవుతుంది. సో దిస్ ఈస్ ఈ ఇలా చూసినట్లయితే మనకి చూడండి పేపర్ ఎంత ఈజీగా కనిపిస్తుంది చూడండి. ఓకే, నా రీడింగ్ కాంప్రహెన్షన్ కి సంబంధించి సారీ ద లాస్ట్ కాంపోనెంట్ ఈస్ గ్రామర్ అండ్ వొకాబులరీ. మనం రీడింగ్ కాంప్రహెన్షన్ చూసాము, దెన్ డిస్కోర్సెస్ చూసాము, ఇప్పుడు గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించినటువంటి కాంపోనెంట్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, రైట్. It is printed separately as part B. The third component ki sambandhinchina questions are separate ga print cheyadam jarugutundi, separate ga meeku print laagi istaru, part B separate ga istaru, part A separate ga istaru. As I said in the beginning, part A ki sambandhinchina answers anni answer paper lo meeku icche answer paper lo raayalsi undi, part B ki sambandhinchina answers matram ee part B separate ga supply chestaru meeku, andulone answers raayali. మీరు మళ్ళీ ఆన్సర్ పేపర్లో రాయొద్దాం ఆన్సర్స్. ఓకే, రైట్. సో ఆన్సర్స్ హ్యావ్ టు బి రిటన్ ఆన్ ద పేపర్ ఇట్ సెల్ఫ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అండ్ దిస్ సెక్షన్ కవర్స్ 40 మార్క్స్, 40 మార్కులు ఉన్నాయి మనకి దీనికి. అందులో ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్స్ 13 to 17 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూ క్వశ్చన్స్.
ఇది అన్సీన్ పోయం మీద ఉంటుంది. అంటే పార్ట్ బిలో ఫస్ట్ సెక్షన్ అన్సీన్ పోయం మనకి, అంటే మనం టెక్స్ట్ బుక్ లో చదవనటువంటి పోయం ఏదో ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకొని మనకు ఐదు క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఐదు క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే ఫైన్. సో మల్టిపుల్ చాయిస్ అనగానే మనకి ఆల్మోస్ట్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఎందుకంటే మనం రిటర్న్ గా రాసేది ఏమి లేదు, ఏదో ఒక ఆప్షన్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన డిఫికల్టీ లెవెల్ ఆల్మోస్ట్ సగం తగ్గినట్టు. యాక్చువల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, బట్ మీకంతా ఇంటెన్స్ గా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయకపోవచ్చు. సో మనం ఆల్మోస్ట్ ఇట్స్ ఇస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ కేటగిరీ కింద తీసుకోవచ్చు. నేను అందుకని నేను క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ నేను గ్రాఫికల్ గా ప్రజెంట్ చేసినప్పుడు కూడా సో పార్ట్ బిలో ఈజియెస్ట్ కేటగిరీగా నేను దీన్ని తీసుకున్నాను. 5 marks ఈజీ కేటగిరీ కింద మనకి ఇక్కడ వచ్చాయి. రైట్ రైట్, క్వశ్చన్ నెంబర్ 18-22 తీసుకున్నట్టయితే, ఈ 18-22 ఈజ్ ది సెక్షన్ దట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. నేను చెప్పాను కదా పార్ట్ బిలో రెండు సెక్షన్స్ మనకి క్వశ్చన్ బి నుండి క్వశ్చన్ పేపర్ టెక్స్ట్ బుక్ నుండి తీసుకుంటారని. అందులో ఇది ఒక సెక్షన్ 18-22 టెక్స్ట్ బుక్ నుండి తీసుకుంటారు. ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది, ఆ ప్యాసేజ్ లో మనకి 5 sentences ఉంటాయి. ఈచ్ సెంటెన్స్ లో ఏదో ఒక మిస్టేక్, ఏదో ఎర్రర్ ఇస్తాడు, దాన్ని మనం ఎడిట్ చేయాలి. ఓకే, ఎడిట్ చేసి మళ్ళీ రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది దీనికి 5 marks. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్స్ 23-27 దీస్ ఆర్ కంప్యూర్లీ బేస్డ్ ఆన్ గ్రామర్, గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇందులో కూడా మనకి ఒక ప్యాసేజే ఇస్తాడు, అండ్ ప్యాసేజ్ లో ఒక సెంటెన్స్ ని లేదా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసిన దాన్ని మళ్ళీ రీరైట్ చేయమంటాడు. కింద సెపరేట్ గా మళ్ళీ అడిగిన విధంగా రీరైట్ చేయండి. అంటే వాడే రకంగా డైరెక్ట్ వాడే రకంగా డైరెక్షన్ లో ఉంది, మీరు యాక్టివ్ అక్కడ మేబీ యాక్టివ్ నుండి ప్యాసివ్ కి మార్చమని, ప్యాసివ్ నుండి యాక్టివ్ కి మార్చమని, డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ మార్చమని డైరెక్ట్ గా క్వశ్చన్ ఉండదు. బట్ ఒక క్వశ్చన్ ని మీరు ఈ రకంగా దీంతో స్టార్ట్ చేయండి, ఈ ఫ్రేజ్ తో స్టార్ట్ చేయండి అన్నట్టుగా క్వశ్చన్ ఉంటుంది. అక్కడ దెన్ వీ హావ్ టు థింక్, వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ ఎగ్జామినర్ మనల్ని మనలో ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నాడు అన్నది మనకు ఆలోచన రావాలి. అండ్ బేస్డ్ ఆన్ దట్ మనం అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ a section which is purely based on grammar, a conversion of the sentences active to passive, direct to indirect, question tags. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనికి మనకి 10 marks ఉన్నాయి. ఓకే ఫైన్. నా మూవింగ్ అహెడ్ సేమ్ దీంట్లో మళ్ళీ ఫర్ క్వశ్చన్స్ ఆన్ గ్రామర్ ద క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ మే కన్సిడర్ ద గ్రామర్ ఐటమ్స్ లైక్. అంటే ఈ గ్రామర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నాను కదా, ముఖ్యంగా ఏ రకమైన గ్రామర్ ని క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు, క్వశ్చన్ పేపర్ సెటర్స్ ఏ గ్రామర్ ని కన్సిడర్ చేస్తారు అంటే, బహుశా దే మే కన్సిడర్ దీస్ కేటగిరీస్ లైక్ ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ కేటగిరీస్ ని వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. యాక్టివ్ టు ప్యాసివ్, డైరెక్ట్ టు ఇండైరెక్ట్, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ క్లాజ్లు అంటాం కదా, ఇఫ్ క్లాజ్లు ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్, ఇఫ్తో ఉపయోగించి మనం వాక్యాలు రాయడం. అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ విచ్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, రిలేటివ్ క్లాజెస్. సో ఈ 6 categories నుండి జనరల్గా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది గ్రామర్ సంబంధించిన ఈ పర్టికులర్ సెక్షన్లో. అండ్ కమింగ్ టు క్వశ్చన్ నంబర్స్ ఫ్రమ్ 28-32, దీన్ని మనం క్లోజ్ టెస్ట్ అని అంటాం. క్లోజ్ టెస్ట్ అంటే అక్కడ మనకి ఏంటంటే 2 words ఇస్తాడు, హ్యావ్ టు చూజ్ 1 word. బ్రాకెట్లో ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది, ప్యాసేజ్లో ఇంటెన్షనల్గా ఒక చోట బ్లాంక్ ఇస్తాడు, బ్లాంక్ పక్కనే 2 పదాలు ఇస్తాడు, ఆ 2 పదాల నుండి ఒక పదాన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యావ్ టు చూజ్ 1 word. ఓకే, అండ్ క్వశ్చన్ నంబర్స్ 33-37 ఆర్ అగైన్ బేస్డ్ ఆన్ వొకాబులరీ. అండ్ క్వశ్చన్ నంబర్స్ 38-42 అగైన్ దీస్ ఆర్ దిస్ ఇస్ ద సెక్షన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్
and the right form of the word grammar ki sambandhinchina section so passage ivvadam jarugutundi aa konni padalani ledha konni blanks istadu aa blank pakkane oka manaki clue word okati istadu aa word ni సరైన రూపంలో మనం అక్కడ రాయాల్సి ఉంటుంది బేసికల్ గా టెన్సెస్ వర్బ్ లకు సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి అండ్ ది లాస్ట్ లిక్ క్వశ్చన్ నెంబర్ 43 టు 47 ఇది దిస్ ఇస్ వన్ ఏరియా మనకి మళ్ళీ ఇక్కడ కూడా ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది ప్యాసేజ్ లో ఈ పర్టిక్యులర్ సెక్షన్ మనకి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరుగుతుంది So this is the other section in part B, which is taken from the textbook. So question numbers 43 to 47. Manaki oka konni sentences ni underline chestadu. Aa sentences ni malli adigina vidhanga marchi raayamantadu. Okay. So this is one category. Idi grammar sambandham kaadu. Idi vocabulary related section idi. So put together. This is how maniki grammar and vocabulary meeda ee rakamga maniki questions undabothundi okay so I hope meeku kontha idea anedi vachundachu so before I end this particular session slide show ayipoyindi but here hope you guys might have understood question paper enta easy ga undi Part A lo passages discourses oka set of discourses ni complete ga manam choice cheyali part B lo unseen poem undi grammar and vocabulary sambandhita questions unnai okay grammar and vocabulary ni koncham manam difficult area ga consider chesinatlayite unseen poem manaki 5 marks easy ga manam score cheyachu oka last bit anedi last section anedi టెక్స్ట్ బుక్ నుండి తీసుకుంటున్నాడు అందులో కూడా మనకి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో డెఫినెట్ గా ఈ అనాలిసిస్ మరొకసారి అంటే ఆ వీడియోని మరొకసారి చూసినట్లయితే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దిస్ పర్టికులర్ సెషన్ వన్స్ అగైన్ షోయింగ్ ది బ్లూ ప్రింట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ నేను ఒకసారి బ్లూ ప్రింట్ మరొకసారి మీకు స్క్రీన్ పైన చూపిస్తూ నేను ఈ సెషన్ ని అంటే మరొకసారి ఆ బ్లూ ప్రింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సెషన్ ని నేను ఒకసారి క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే జస్ట్ నైస్ ఒకసారి హావ్ ఎ లుక్ ఎట్ ది బ్లూ ప్రింట్ వన్స్ అగైన్ ఒకసారి మీరు చూడండి Yeah. So on the screen you can see the blueprint once again. Chudandi. Question number 1 to 5, short answer type. Textbook nundi. Question number 6 to 10, short answer. Textbook nundi. Kani 1 to 5 anedi reading A nundi teeskuntaru. 6 to 10 anedi reading B and C. Ee rendittlo edoka readings nundi teeskune chance. Question number 11, major discourse. Question number 12. Minor discourse and part B lo question numbers 13 to 17 unseen poem nundi question numbers 18 to 22 passage textbook nundi teeskuntaru kan editing ikkada errors istadu manam vatni find out chesi errors lekunda malli tirigi raayalsi untundi question numbers 23 to 27 idi unseen question number 28 to 32 unseen question numbers 32 to 33 to 37 unseen 38 to 42 unseen last lo malli question numbers 43 to 47 idi textbook nunde istha nen I remember edo chinna meek question number 20 question number 28 to 32 maroka sari chudandi close test annanedi nen meek cheppetappudu kali pakkam rendu padalu isthana ala kaakunda క్లోజ్ టెస్ట్ లో ఏం చేస్తారంటే
खाली इस्तार खाली की नंबरिंग ब्लैंक ब्लैंक नंबरिंग आ नंबर की संबंध पॉसिबल आंसर्स एबीसीडी ऑप्शन मन की वी हैव टू चूज द राइट वर्ड ओके सो ई रक मन की पार्ट ए एंड पार्ट बी रूप में मन की क्वेश्चन पेपर अभी ईजी गा स्कोरेबल गा डिफिकल्टी लेकुंडा उंदी ट्राई टू अंडरस्टैंड एंड try to analyze the question paper on your own once again and get prepared well baga prepare kandi and I wish that definitely all the students are going to get a score good marks in the forthcoming examinations okay anta sabhyanga jarigi exam proper ga jarigi manaki ee sari definitely మంచిగా మనకి అకాడమిక్ ఇయర్ ముగ్గులా ముగియాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు అనుకుంటారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అనేది అంత ఈజీ కాదు ఎడ్యుకేషన్ లో ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అనేది ఫిల్ కావడానికి ఇట్ మే టేక్ ఫర్ సమ్ 10 ఇయర్స్ ఆఫ్ టైం ఒక వన్ ఇయర్ లో మనం చదువుకోవాల్సిన అంశాన్ని మనం కంప్లీట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చదువుకోకుండా కంప్లీట్ గా మనం కాస్త ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి చాలా ప్రయత్నాలు జరిగాయి కొంతమంది రీచ్ అయ్యారు కానీ చాలా మంది స్టూడెంట్స్ రీచ్ కా చాలా మంది స్టూడెంట్స్ రీచ్ కాలేకపోయారు మనం ఇది వన్ ఆఫ్ ది ఛాలెంజ్ యాక్చువల్గా అండ్ రీచ్ అయినా కూడా నా పర్సనల్ అబ్జర్వేషన్ లో నేను చెప్తున్నాను చాలా మంది స్టూడెంట్స్ అంటే కొంతమంది స్టూడెంట్స్ మానసికంగా చాలా సంఘర్షణకు లోనైన సందర్భాలు కూడా నేను చూసాను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో సో ఐ విష్ దట్ everything will end happily so wishing you guys a very all the best and I am concluding this particular session so try to analyze the question paper once again and happy learning thank you